సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారిపై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో భారీ రాస్తారోకు నిర్వహించారు. రాష్టంలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు బైఠాయించారు. జాతీయ రహదారిపై మోడీ దిష్టిబొమ్మతో పాటు పండిన ధాన్యాన్ని దగ్ధం చేసి నిరసన తెలపడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించే ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇంతమంది ధర్నాలు చేస్తుంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు కానీ బీజేపీ అధ్యక్షునికి కానీ మరి ఎంపీలకు కానీ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా దీని మీద మాట్లాడకపోవడం చాలా బాధకరం. రేపు ఖచ్చితంగా బీజేపీ నాయకులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. వాళ్ళు రేపు గ్రామాలలో తిరుగుతే మా రైతులు మరి బట్టలు ఇప్పి కొడతారు తప్ప వాళ్ళని ఎవరు కూడా దగ్గర రానియరు. ఇది జరగబోయేది ఖచ్చితంగా. ఈరోజు రైతులు టీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి మరి ఎప్పటికి కూడా అన్ని విధాల అండదండలు ఉంటారు. మేము కూడా కేంద్ర ప్రభుత్వం కొన్నా కొనకున్నా కొనము అని చెప్తే వాటిని కాపాడుకోవాల్సి ఎట్లా కాపాడుకోవాలో మా ముఖ్యమంత్రి గారికి తెలుసు. మరి ఇలాంటి దద్దమ్మలు ఇలా కేంద్ర ప్రభుత్వంలో ఉండడం బాధకరం. ఈరోజు రైతులను కాపాడే ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ పార్టీ, మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణలో పండిన పంటను వడ్లను ఖచ్చితంగా కొనాలని నిరసనగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు వరుసగా వారం రోజుల నుంచి కంటిన్యూగా నిరసనలు తెలుపుతా ఉన్నాం. రేపు సంగారెడ్డిలో నల్లజెండాలు కానీ రోడ్డు నిబంధనలు కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, కేటీఆర్ గారి ఆదేశాలు, జిల్లా మంత్రి గారి ఆదేశాల మేరకు తప్పకుండా ఈ రైతులకు వెన్నంటుండి తప్పకుండా ఒడ్లు